అందరికీ నమస్కారం. ఈరోజు ముందుగా నరేంద్ర మోడీ గారికి, మన దేశ ప్రధాని వారికి నా అభినందనలు. 100 కోట్ల మందికి వ్యాక్సిన్ చేయడం అనేది ఇంత పెద్ద దేశంలో అది అసాధారణమైన విషయం. మరి అంత అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు. అలాగే అమిత్ షా గారి పుట్టినరోజు, ఆయనకు కూడా నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇంకా ఈరోజు చాలా మంది ఒకేసారి చాలా సమావేశాలు ఉండటంతో సమయం కూడా చాలా తక్కువ ఉంది. మీడియా మిత్రులు మాతో టైం స్పెండ్ చేయడానికి, అందుకని బ్రీఫ్గా ఒక 3-4 విషయాలు చర్చించుకుందాం. ఒక భగవద్గీత శ్లోకం, అహింస పరమో ధర్మ, ఇది అందరూ వినేదే. జనరల్గా ఆ లైన్తోనే చాలా మంది సరిపెట్టేస్తారు, కానీ దాని కింద ఇంకో లైన్ ఉంది. అహింస పరమో ధర్మ, ధర్మహింస తదైవ చ. అంటే అహింస మానవుని యొక్క పరమ ధర్మము, కానీ ధర్మరక్షణ కోసం హింస కూడా శ్రేష్టమైనదే అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేశాడు. సో అది అహింస అంత ఇంపార్టెంట్. మరి కొన్ని సందర్భాల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో మరి ధర్మ రక్షణ కోసం హింస కూడా ఇంపార్టెంటే అని మరి పెద్దలు, కృష్ణ భగవానుడు చెప్పారు. ఇక సబ్జెక్టులోకి వస్తే, నిన్న హైకోర్టులో ముఖ్యంగా మరి 25,000 కోట్లు గతంలో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే ఒకటి స్థాపించి దాని పేరు మీద అప్పులు చేయడానికి ప్రత్యేకంగా పెట్టి, మరి దానికోసం ఒక చట్టం ఏపీఎస్డిసి యాక్ట్ 2020 అని చెప్పి తీసుకొస్తే, మరి దాన్ని కొంతమంది సవాల్ చేయడం జరిగింది. నిన్న కొత్త చీఫ్ జస్టిస్ గారు వచ్చిన తర్వాత మరి చాలాసేపు ఆర్గ్యుమెంట్స్ అయినాయి. సాక్షాత్తు గవర్నర్ గారినే అందులో చేర్చారు. మరి ఆయనకి ఇమ్యూనిటీ ఉంది. మరి ఇమ్యూనిటీ ఉన్నప్పటికీ కూడా ఆయన ఎలా చేర్చారు అని చెప్పి కూడా కోర్టు చాలా సూటిగా ప్రశ్నించడం జరిగింది. దానికి దొంగ తిరుగుడు సమాధానాలు మరి ప్రభుత్వం తరఫున కొన్ని చెప్పినప్పటికీ, ఇది వేరే పార్టీలో, పొలిటికల్ పార్టీలో ఉన్నవాళ్ళు చేసింది, అందుచేత కొట్టేయాలి అని చెప్పి అంటే కూడా పార్టీలకి పిలికి సంబంధం లేదు. అందులో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్నదే చూస్తాం తప్ప, ఆడ ఫలానా పార్టీకి చెందినవాడు, ఫలానా పార్టీకి చెందినవాడు అనేది చూడము. సో దయచేసి అటువంటి మాటలు మాట్లాడవద్దు అని చెప్పి, వ్యర్థపు మాటలు మాట్లాడవద్దు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే మరి అంత అమౌంట్ మరి రాజ్యాంగంలో ఉన్న 2 అధికరణాలు ఏంటంటే, అది 293(3) అండ్ 266(1). దీని మీద నేను గతంలో ప్రధాని గారికి లేఖ రాయడం కూడా జరిగింది. ప్రధానమంత్రి గారు డిపార్ట్మెంట్ నుంచి మన రాష్ట్రానికి కూడా త్రూ ఫైనాన్స్ మినిస్ట్రీ దాని మీద సంధ్యాయిషి కూడా కోరడం జరిగింది. ఆ సంధ్యాయిషిలో భాగంగా మరి నోటీసులు ఇవ్వమని చెప్పి న్యాయవాదులు కోరితే, మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు కూడా నోటీస్ ఇచ్చి రేపు అదే వచ్చే నెల 15వ తారీఖుకి అది వాయిదా వేయడం జరిగింది. మరి కన్సాలిడేటెడ్ ఫండ్కి వెళ్లకుండా మీరు డబ్బులు ఎలాగా ఇస్తాము అని చెప్పి గ్యారంటీ ఇచ్చారని చెప్పి చాలా సూటిగా న్యాయస్థానం ప్రశ్నించింది. ఎందుకంటే మనకు వచ్చిన రెవెన్యూ అంతా కూడా స్టేట్ కన్సాలిడేటెడ్ ఫండ్కి వెళ్ళి అక్కడి నుంచి మనం అలొకేట్ చేయాలి, ఇది న్యాయ సూత్రం. అంటే ఫైనాన్షియల్గా మనకు మనం పెట్టుకున్న డిసిప్లిన్. అలా కాకుండా దొంగచాటుగా అప్పు తీసుకొచ్చి దానికి ఆస్తుల్ని అకట్టు పెట్టి
ప్రభుత్వ ఆస్తుల్ని ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టి మరి డైరెక్ట్ గా మీకు పే చేస్తామని చెప్పంటే అది ఎలా కుదురుతుందని న్యాయస్థానం ప్రశ్నిస్తే లేదు మేము కన్సాలిడేటెడ్ ఫండ్ లోకి తీసుకుని అందులోంచి ఇటు ఇస్తాము అని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వం ఒక సమాధానం ఇచ్చారు. ఏదైనప్పటికీ కన్సాలిడేటెడ్ ఫండ్ లోకి తీసుకున్న దాంట్లో ఎలా ఖర్చు పెట్టాలి అనేది ఆ బడ్జెట్ లో ప్రవేశపెట్టి దాని ప్రకారం చేయాలి తప్ప ఒకేసారి 25 సంవత్సరాలకి మేము కన్సాలిడేటెడ్ ఫండ్ లోంచి ఇచ్చేస్తామని చెప్పి చెప్పడానికి లేదు. వీళ్ళు చెప్పిందంతా శుద్ధ తప్పు. అట్ ది సేమ్ టైం అందులో ఒక 900 కోట్లు మరి మూలధనం కూడా కార్పొరేషన్ కి ఉంటుంది ఉంది అని చెప్పారు. అందులో ఉన్నది 5 కోట్లే అయితే మరి ఈ విచారణకు వచ్చే ముందు పుట్టా పుట్టిన ఆ బ్యాలెన్స్ 895 కోట్లు కూడా అప్పటికప్పుడు జమ చేయటం జరిగింది. అంత తప్పులు తరక వ్యవహారం. మరి గవర్నర్ గారిని కూడా మరి అండర్ 161 హీ హాజ్ గాట్ ప్రొటెక్షన్ ఇమ్యూనిటీ ఉంది గవర్నర్ గారు, మరి ఆయన్ని కూడా మరి ఇందులో చేర్చడం ఇవన్నీ ఇప్పుడు మనం కని విని ఎరగని వింతలు విడ్డూరాలు మరి ఆర్థికంగా ఎన్నో తప్పులు నేరాలని చెప్పి నేను అన్నా కానీ మరి తప్పులు మరి కొందరు దృష్టిలో అది నేరం కూడా అవ్వచ్చు మరి ఇలా జరుగుతుంది. ఈ పట్టాభి గారిని అరెస్ట్ చేశారు టెర్రరిస్టు గా తీసుకెళ్తూ జైల్లో ఆయన ఈ రోజు నేను నైట్ కూడా ఆయన జైల్లో తీసుకున్నప్పుడు చేతులను వెనక్కి కట్టేసి అంత అవసరం ఉందంటారు. జనరల్ గా కోర్టు ఆర్డర్ ప్రకారం అయితే రిమాండ్ తరలించవచ్చు కదా. డెఫినెట్ గా మీ ప్రభుత్వం ఎందుకు సార్ అట్లా చేసింది? గతంలో మీ పైన మిమ్మల్ని విచక్షణ రహితంగా కొట్టారు, ఇంకెవరి మీద ఎవరు మాట్లాడిన వారి పైన కేసులు పెడుతున్నారు, దేవుని నమ్మని అట్లా అరెస్ట్ చేశారు. వీళ్ళందరూ అరెస్ట్ ఎట్లా చూడాలి? మీ ప్రభుత్వం ఎందుకు ఇట్లా వ్యవహరిస్తుందా? పెద్ద ప్రశ్న. ఒక్క ఆ ప్రశ్నకు నేను సమాధానం చెప్పవలసిన బాధ్యత కూడా నా మీద ఉంది. బట్ ఒక్క ఈ రాజ్యాంగం ఇమ్యూనిటీ గవర్నర్ అని మాట్లాడుకున్న సందర్భంలో మరి నిన్న మా ముఖ్యమంత్రి గారు ఒక చిన్న మాట మాట్లాడారు, అది ఒకసారి విని ఈ గవర్నర్ గారి ఇష్యూ అవగొట్టుకుని మనం వెళ్ళిపోదాం. ఒకసారి ఒక ముఖ్యమంత్రి అంటే అలాంటివి ముఖ్యమంత్రిని వాళ్ళ తల్లిని ఉద్దేశించి మాట్లాడుతా ఉన్న మాటలు ఆ బూతులు కూడా తిట్టడం కూడా ఈరోజు చూస్తా ఉన్నా. ముఖ్యమైన మాట ఏంటంటే మొత్తం అంతా ప్లే చేయట్లేదు. నిన్న మనం చూసాం, నిన్న చూపెట్టినప్పుడు విన్న చురుకుమన్న మాట ఏంటంటే కాన్స్టిట్యూషనల్ హెడ్ ముఖ్యమంత్రి అంటే కాన్స్టిట్యూషనల్ హెడ్. ఇది మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన నిర్వచనం. ఆ భోష్డికేకి ఎలాగే నిర్వచనం ఇచ్చారో అదే సందర్భంగా ముఖ్యమంత్రి కాన్స్టిట్యూషనల్ హెడ్ అని కూడా మరి వారు తెలియజేయడం జరిగింది సభ్య సమాజానికి. మరి మరి రాజ్యాంగం మరి వారు చదవలేదు అని అనుకుంటున్నాను. మరి చదవకపోవటం మరి ఆయన దురదృష్టం, చదవటం మా దురదృష్టం. అర్థం కాని పరిస్థితి. రాజ్యాంగం ప్రకారం మరి ఏ స్టేట్కైనా సరే కాన్స్టిట్యూషనల్ హెడ్ అంటే మా సీఎం గారు చెప్పినట్టు రాజ్యాంగానికి అధిపతి ఇట్ ఈస్ నాట్ మిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్ ద ముఖ్యమంత్రి. అది యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ హరిభూషణ్ విశ్వచందన్ విశ్వభూషణ్ హరిచందన్ అండ్ గవర్నర్. ఎప్పుడైనా కూడా రాజ్యాంగానికి గవర్నరే అధిపతి, ఈజ్ ది కాన్స్టిట్యూషనల్ హెడ్ అని చెప్పి మరి రాజ్యాంగంలో అంత స్పష్టంగా ఉన్నప్పటికీ మరి ముఖ్యమంత్రి గారు ఇలా అన్నారు కాబట్టి మరి రేపు పొద్దున్న మరి మాలాంటి వాళ్ళు ఎవరైనా మరి ఇలా అంటే మరి రాయలసీమ నుంచి ఎన్ని గొడవలు వస్తాయో చూడాలి. ఎందుకంటే నిన్న మరి ఆ దాడిని ఎవరైనా సరే దాకా ఎఫ్ఐఆర్ కూడా మరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద అంటే ప్రతిపక్ష పార్టీ ఆఫీస్ మీద ఆ రేంజ్ లో దాడి జరిగి మరి మారణాయుధాలతో సుట్టులతో
దాడి చేస్తే ఎఫ్ఐఆర్ కూడా ఈ నిమిషం వరకు ఎఫ్ఐఆర్ అనేది అసలు ఫండమెంటల్ రిక్వైర్మెంట్. తర్వాత మీరు వదిలేస్తారా ఏం చేస్తారా అన్నది వేరే విషయం, కనీసం ఎఫ్ఐఆర్ కూడా మరి ఇప్పటి వరకు చేయలేదు అంటే మరి లా అండ్ ఆర్డర్ ఏ సిచ్యువేషన్ లో ఉందో. మరి ఈ సందర్భంగా నా పేరు అఫ్ కోర్స్, నా పేరు చివరి రాజు, ఆయన పేరు చివరి రెడ్డి ఉంది, రఘురామరెడ్డి గారు. మరి ఆయన గుంటూరు కాబట్టి అయ్యా చిన్న దాడితో వదిలేశారు, అదే ఇక్కడైతే మరి శాంతి లేచిపోయి అని చెప్పి మరి ఆయన శాంతి వచనాలు పలికారు. మరి ఇవాళ పొద్దున్న చూశాను చిత్తూరు ఎంపీ గారు పక్కన ఎవరు శక్తిల్ కుమార్ గారు అట, మరి ఆయన అయితే డైరెక్ట్ గా బాంబే హేస్తానని చెప్పి ప్రతిపక్ష నాయకుడి మీద బాంబే హేస్తానని చెప్పి మాట్లాడారు. ఇంకా చాలా మంది మంత్రులు కూడా చాలా చక్కగా వివరంగా అంటే ఎంత చక్కగా అంటే ఏమేమి చేయబోతారో కూడా చాలా స్పష్టంగా ఎటువంటి అస్పష్టతకి తావు లేకుండా మరి చెప్పారు. మరి తిరిగి భాషలో మాట్లాడిన దానికే మరి ఇంత చర్యలు తీసుకుని ఎలా తీసుకెళ్లారో తర్వాత వస్తా. సో ఈ ప్రజాగ్రహ దీక్ష ఏంటి మామూలు చేస్తుంది జనాగ్రహ దీక్ష, జనాగ్రహ ప్రజాగ్రహ అనుకుంటా లేదు సార్, జనాగ్రహ దీక్ష, జనాగ్రహ దీక్ష, జనాగ్రహ దీక్ష. మరి దానికి మరి చాలా ఫోన్ కాల్స్ వెళ్తున్నాయంట పార్టీ హెడ్ ఆఫీస్ నుంచి, అందరూ చేయలేదు ఎందుకంటే అక్కడ ఆగ్రహం వేరే రకంగా ఉందని చెప్పి చాలా మంది చేయలేదు. ఎందుకు చేయలేదు మీరు, మీ మీద మరి ఆగ్రహంగా ఉన్నారు మరి కొంతమంది పార్టీలో కాబట్టి, మీరు ఆగ్రహానికి గురి కాకుండా ఉండాలి అంటే మీరు జనాగ్రహ యాత్ర చేపట్టాలి అని చెప్పి బలవంతంగా జనాగ్రహ యాత్రలు చేయిస్తున్నారు అనేది మరి ఒక సమాచారం. యాత్రలు చేస్తే చేయండి తప్పు లేదు, కానీ మరి ప్రాపకం కోసం మరి ప్రతి వాడు కూడా కోడ్ లాంగ్వేజ్ కాకుండా డైరెక్ట్ గా మరి కొన్ని పదాలు అభ్యంతరకర పదాలు మరి ఏదైతే ఏ పదం మాట్లాడి ముఖ్యమంత్రి గారు మరి ఇంత తీవ్ర నిరసన వ్యక్తం చేసి తను కాని కాన్స్టిట్యూషన్ హెడ్ ని తనుగా కూడా చెప్పుకొని మరి బాధపడ్డారో, మరి ఆ బాధ మరి అంత స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలాగా మాట్లాడితే మరి వారికి కూడా ఉంటుంది కదా. మరి కన్నుకు కన్ను పన్నుకు పన్ను మన సిద్ధాంతం, మరి మనం గాంధీయవాదంలో ఉన్నాం అని మనం చాలాసార్లు కథలు రాయించుకున్నాం, మన పేపర్లో వేసుకున్నాం. సో కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. మై అపీల్, ఇన్ఫాక్ట్ ఐఎమ్ రైటింగ్ లెటర్ టు ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. ఒకటి ఏంటంటే నా నియోజకవర్గంలో నా ఇంటి మీద వచ్చే వారం ఒక మూడు నాలుగు రోజుల తర్వాత నా భీమవరం ఆఫీస్ మీద ఇంటి మీద దాడులు చేయమని చెప్పి ఆర్డర్స్ ఇష్యూ చేశారట. 99% నా నియోజకవర్గం వల్ల అయితే 99% రాకపోవచ్చు. మరి ఎక్కడి నుంచి వస్తారు ఏమిటి అనేది మరి నేను మా కలెక్టర్ గారికి ఇన్ఫామ్ చేశాను, డీజీపీ గారికి కూడా లేఖ ద్వారా ఇప్పుడే తెలియజేశాను. అదే లేఖలో డీజీపీ గారికి మరి ఈ రకంగా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు కొంతమంది, మరి ఈ రకంగా ఎవరికి వాళ్ళు ఇలాగా మాట్లాడేస్తే కనీసం వాళ్ళ మీద మినిమం చర్యలు కూడా లేకపోతే మరి ఇది అన్నెసరీగా ఒక కైండ్ ఆఫ్ అన్వాంటెడ్ సివిల్ వార్కి దారి తీస్తుందేమో అని ఒక చిన్న సూచన కూడా మరి డీజీపీ గారికి చేయడం జరిగింది. చూద్దాం ఇక మన మిత్రుడు అడిగిన ప్రశ్నకి, నిన్న పట్టాభి గారిని తీసుకువెళ్తామంటే కోర్టుకి కానీ మరి ఆ తర్వాత హాస్పిటల్కి కానీ తీసుకువెళ్తామంటే అవన్నీ చూశాం. మరి అక్కడ ఆయన ఒక రోబో మాదిరిగా ఇలా ఒక రోబో మాదిరిగా నడుస్తున్నారు, టోటల్ బాడీ అంతా ఫ్రీజ్ అయిపోయినట్టుగా ఉంది. మరి అంటే
నాకు నేను గుర్తొచ్చానని కూడా చెప్పుకోవచ్చు. మరి అలాగ పోటీకి వెళ్ళేటప్పుడు మరి నాన్నకు కూడా కాస్త చెట్టుగా మరి అలాగే ఉందని చెప్పి ఇది చూసిన వాళ్ళు అన్నారు. ఎందుకంటే మా తెలుగుదేశం ఇది మా ఇది మా అది ఛానల్ పేరు ఏంటది చైతన్యం, చైతన్యం తెలుగుదేశం కాదు చైతన్యం, ఏదో చైతన్యం అని ఒక ఛానల్లో వచ్చింది. ఏంటంటే అప్పుడు త్రిపుల ఇప్పుడు పట్టాభి అదే కోటింగ్ అని చెప్పి మరి మా పార్టీకి సపోర్ట్గా ఉండే చైతన్యం, తెలుగు చైతన్యం కాదు ఏదో చైతన్యం. సో అందులో మరి వచ్చింది మరి అఫీషియల్ దాంట్లో కాబట్టి మరి అది మరి నిజమేమో అది తెలియదు. ఆయన అయితే కోర్టులో మనం పట్టలేదు అని చెప్పి భయం భయంగా చెప్పారు. కానీ ఆ జైల్లోకి తీసుకెళ్లేటప్పుడు ఒక టెర్రరిస్ట్ లాగా మరి అటు పెడరెక్కలు విరిచి మరి తోసుకుంటూ మరి ఆ జైలు తలుపుల్లోకి మరి తీసుకెళ్తున్న ఆ దృశ్యం చూస్తే ఇది కేవలం కక్షతో చేస్తున్న వ్యవహారం. మనం చాలా సినిమాల్లో చూస్తాం వేరే దగ్గరికి ఎవడో ఏదో ట్రాన్సాక్షన్ మాట్లాడుతూనే వస్తాడు, వచ్చినప్పుడు ఏదో చిన్న డిస్కషన్ వస్తుంది పక్కడతో ఇలా తీసి ఆ నెత్తులు కొట్టేస్తాడు అది పడిపోతాడు. తర్వాత ఏదో అడ్జస్ట్మెంట్ అనమాట, తర్వాత లేచి మామూలుగానే ఉంటాడు, అంత బాగానే ఉంటుంది ఉత్తిన యాక్షన్ అనమాట. అంటే ఒకరు భయపడితే అవతలోడు జడిసిపోతాడని చెప్పి ఈ సినిమాలో చాలా సినిమాల్లో మనం చూసాం. మరి ఆ టైప్లోనే మరి ఈ రకంగా ఉంటే మరి ఒక రకంగా మరి భయభ్రాంతులకి గురి చేయటం మరి ఉద్దేశం కావచ్చు. ఉద్దేశం ఎలాంటిదైనా కూడా మరి ఆ రకంగా మరి అంటే చూసే వాళ్ళకి మనం అంటే ఒక ఏహ్యభావం వచ్చేలాగా, మనం అంటే కోపం వచ్చేలాగా. మరి ఎందుకంటే గత 3-4 రోజులుగా మరి నేను కూడా చూశాను ఇంకొన్ని సర్వేలు నిరంతర ప్రక్రియగా నేను కూడా అక్కడికక్కడ చేస్తున్నాను. మరి నిన్న మొన్న చాలా డ్రాస్టిక్ గా ఫాల్ ఉంది. మరి ఈ పరిస్థితి ఇలాగే కొనసాగి మరి ఇప్పటి ప్రతిపక్ష పార్టీపై మరి మనం ఈ రకంగా దాడులు చేస్తే మరి వాళ్ళకి ఇంత భయోత్పాతానికి గురి చేస్తే మరి రేపు అఫ్కోర్స్ నేను కోరుకుంటున్నా 35 మీరే ఉన్నారని, కానీ మరి ప్రజలు అలా కోరుకోకపోతే మరి మనం అతి త్వరలో ప్రతిపక్ష నాయకులు అయితే మరి ఇప్పుడు మాట్లాడుతున్నా బాంబులేస్తానంటున్నా చంపేస్తానంటున్నా ఇంకేదో చేస్తానంటున్నా నాయకులు మరి ఇప్పుడు రోడ్డు ఎక్కిన వారికి ఏమి రక్షణ మనం అప్పుడు ఇవ్వగలం? వాళ్ళకి హృదయాలు ఉన్నాయి, మరి వారికి నాడులు ఉన్నాయి. ఆ హృదయానికి నాడులకి సంబంధించి బ్లడ్ ప్రెషర్ అనేది వారికి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మరి ఇదే బ్లడ్ ప్రెషర్ వాడికి పెరిగితే మరి ఇదే పోలీసులు అప్పుడు ఇదే విధానానికి అలవాటు పడి మరి కొట్టిన వాళ్ళ మీద కేసులు లేకుండా కొట్టించుకున్న వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటూ పోతే అప్పుడు మా పరిస్థితి ఏమిటి అనే భయం కూడా మరి చాలా మంది కళ్ళల్లో కనపడుతుంది. ఎందుకంటే సర్వేలు చూస్తే మరి ఆ మాదిరిగా ఉన్నాయి. మరి ఇప్పుడు ఎన్నికలు జరిగితే సరే ఆ నియోజకవర్గంలో కూడా సర్వే చేయించుకుంటున్నారు, మీరు రిజల్ట్ ఎలా ఉందో మీకేదో తప్పుడు ప్రకటన చూపెడితే చూపెట్టవచ్చు, రిజల్ట్స్ చాలా భయంకరంగా ఉన్నాయి. మరి అదే రిజల్ట్ మరి రాష్ట్రమంతా వచ్చిందంటే మరి కార్యకర్తలు చాలా ఇబ్బంది పడతారు భవిష్యత్తులో. సో అంచేత మనం గాంధీ మార్గంలో నడిస్తేనే బాగుంటుంది. ఈరోజు కాకపోతే ఈరోజు అని అన్నప్పటికీ కూడా మరి రేపు బయటకు వచ్చి ఏం చేశారో చెప్తే మరి చాలా ఇబ్బందులు ఉంటాయి. అక్కడ కూడా భోగరాజు అంటే ఇదంతా ఆర్కెస్ట్రేటెడ్, ప్రజల్లో నుంచి వచ్చింది కాదు, ఇదంతా ఆర్కెస్ట్రేటెడ్ అని చెప్పడానికి ఏంటంటే మరి నిన్న కొన్ని చోట్ల
ఆ పట్టాభి అంటే ఆ లోకంలో వాళ్ళకి తెలియక భోగరాజు పట్టాభి సీతారామయ్య అని పాప స్వాతంత్ర సమరయోధుడు. మరి ఆయన ఆ రోజుల్లో స్వాతంత్రోద్యమ రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేశారు. మరి అటువంటి మహానుభావుడైన భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి పేరుతో ఈ పట్టాభి గారి ఫోటోతో భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి పేరుతో డౌన్ 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 అని చెప్పి కూడా మరి చాలా చోట్ల మరి నిరసన వ్యక్తం చేశాం. మరి ఇది పట్టాభి సీతారామయ్య గారిని మనం అవమానించినట్టుగా కూడా మనం భావించాలి. మరి ఎందుకు ఇదంతా మనం చేస్తున్నాం అనేది ఇది చాలా దురదృష్టం. మరి రాజగోపాల్ వర్మ గారు ఒక ట్వీట్ ఇచ్చాడు, బై ద వే థింగ్స్ ఆర్ గోయింగ్ ఏపీ పాలిటీషియన్స్ విల్ సూన్ హ్యావ్ టు ట్రైన్ ఇన్ బాక్సింగ్ కరాటే అండ్ స్టిక్ ఫైటింగ్. కర్రలతో యుద్ధం, బాక్సింగ్ కరాటే ఇటువంటివన్నీ కూడా మరి భవిష్యత్తులో నేర్చుకోవాల్సి వస్తుంది అని చెప్పి మరి ఆయన చెప్పడం డిఫరెంట్ గా ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ బయటికి ఎలా అర్థం చేసుకుంటున్నారు ప్రజలు అన్న దాని మీద కనపడుతుంది. అలాగే నిన్న ఇంకొక ఒక 5 నిమిషాలు ఏముందో నిన్న మరి పార్టీలు మా పార్టీ ప్రధాన ప్రతిపక్షం కూడా మరి ప్రధాన ప్రతిపక్షం డిమాండ్ చేసింది ఏంటి, ఆర్టికల్ 356 ఇంపోజ్ చేయండి, ఇక్కడ ప్రజల ప్రాణాలకి రక్షణ లేదు అని. వారి కోరిక సమంజసం అసమంజసం అన్నది పక్కన పెడితే ఇవాళ ప్రజల్లో ఉన్న భయానికి మరి రీచ్ చేయడంలో వారి పాయింట్ మరి కాస్త సమంజసం ఏమో. మరి అలాగే ఒక మాట ఏంటది ఘోష టీకే, నిన్న 800,000 మంది సెర్చ్ చేశారంట ఘోష టీకే అంటే అర్థం ఏంటన్నది గూగుల్ సెర్చ్ లో. మరి ఆ ఘోష టీకే అన్న ఆ మాట కోసం ఇలాగ చాలా దుర్భాషలు ఆడుతున్నారని చెప్పి ఎలక్షన్ కమిషన్ కు వెళ్లి ఇలాంటి దుర్భాషలు ఆడే వాళ్ళని ఇటువంటి పార్టీని ఇమీడియట్ గా వారి అనుమతి రద్దు చేయండి అని చెప్పి అడుగుతా ఉన్నారు. అయ్యా దయచేసి అటువంటి పిచ్చి పని చేయకండి, ఎందుకంటే మరి మనం మాట్లాడిన మాటలో సంపమన్న మాటలో అలాగే మరి లేటెస్ట్ గా ఎవరికాడు రెచ్చిపోయి పదవి కాంక్షతో పదవి పోతుందన్న భయంతో మరి బాంబులు వేసి చంపుతానని మర్డర్ చేస్తానని ఇంకా ఎల్కే అని ఇలా రకరకాల మాటలతో ఆ ఎల్కేకి ఒరే అని కూడా యాడ్ చేసి మరి ఇన్ని రకాలుగా మాట్లాడితే ఎన్ని వీడియోస్ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళు డిక్షనరీలో వెరిఫై చేసుకున్నా కూడా భోషుడికి మరి రకరకాల మీనింగ్లు వస్తాయి కాబట్టి అందులో పెద్దగా తప్పు పట్టడానికి అవకాశం ఉండకపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ మనం మాట్లాడిన మాటలకి నిజంగా మరి ఈ ప్రొవిజన్ ప్రకారం మీరు చేయండి అంటే గ్యారంటీగా మన పార్టీ గుర్తింపు రద్దయిపోతుంది అన్న భయంతో మరి 30 సంవత్సరాలు పరిపాలించవలసిన పార్టీ మరి ఈ రకంగా మన వికృత చేష్టలతో మనమే మన గుర్తింపుని రద్దు చేసుకునే దిశగా వెళ్ళొద్దు అని చెప్పి మరొక విన్నపం. ఇక ఎంప్లాయీస్ ఇష్యూకి వస్తే తను ఇప్పటికే పాపం ఆ డిఆర్ రాక మరి ఆ పీఆర్సీ మీటింగ్లు జరగక మాట్లాడలేక ఏదైనా మీటింగ్ పెట్టుకుంటే మరి వీ హ్యావ్ ఎఫిషియంట్ సకల శాఖ మంత్రి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆయన అంటాం కంట్రోల్ కంట్రోల్ అని ఎస్ఆర్ అండర్ కంట్రోల్ అండర్ కంట్రోల్ అని చెప్పి వీళ్ళు చెప్పటం చాలా అద్భుతంగా ఉంది. మరుపులు మరి గతంలో సోమవారం ఉదయం మరి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ట్రైన్ రావటమే 15 అవుతుంది కాబట్టి మంగళగిరి నుంచి రావాలంటే ఒక అరగంట పడుతుంది కాబట్టి ఆ సోమవారం ఉదయం అండ్ శుక్రవారం సాయంత్రం 5:30 మంగళగిరి నుంచి హైదరాబాద్కి ట్రైన్ వేయించినప్పుడు ప్రభుత్వం మరి అప్పుడు ఒక అరగంట ముందైనా సరే స్టేషన్కి వెళ్ళాలి కాబట్టి అప్పుడు కొంత విసురుబాటు
ఆ వేస్ట్ అయిన సమయాన్ని మిగిలిన 4 రోజుల్లో కవర్ చేసుకోండి అని చెప్పి ఇచ్చారు. మరి ఇప్పుడు మా ప్రభుత్వం సరే వాళ్ళకి ఏమి ఇవ్వట్లేదు, టైం జీతాలు ఇవ్వట్లేదు, ఇంకా స్టాట్యూటరీగా ఇవ్వాలి కూడా మళ్ళీ డిఏ అనౌన్స్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మరి అక్కడ డిఏలు ఏమీ లేవు. ఇప్పుడు సోమవారం నుంచి శుక్రవారం దాకా మరి బయోమెట్రిక్ అన్నదే మరి కంపల్సరీ చేశారు. డిసిప్లిన్ మంచిదే, అసలు మనం వెళ్ళాలి కదా ఆఫీస్కి, మనం ఎందుకు వెళ్దాం? ఓ యూ షుడ్ బి ద లీడర్, యూ డూ ఇట్ అండ్ సో ఆఫీస్కి మరి నేను కూడా మరి యాక్టివ్గా మరి ఈ మంచి చెడ్డ తెలియని రాజకీయాల్లో రాకముందు మన ఆఫీస్ టైం 9:30 అయితే మరి నేను ఒక 2 నిమిషాలు ముందే వెళ్ళేవాడిని. ఎందుకంటే నేను 2 నిమిషాలు ముందే వెళ్తానే ఎవరు లేట్గా వచ్చారో తెలుస్తున్నాను. మరి అస్సలు మనం ఆఫీస్కి వెళ్ళలేదు. సరే ముఖ్యమంత్రి ఓకే, మీరు అనుకున్నట్టు రాజ్యాంగ అధినేత కాకపోయినా కూడా ఎక్కడ కూర్చుంటే అక్కడ ఆఫీస్ అయినప్పటికీ కూడా ఒక ఆఫీస్ అంటూ ఉన్నప్పుడు ఆఫీస్కి కూడా అప్పుడప్పుడు వెళ్తే బాగుంటుంది. మరి వీళ్ళందరినీ కూడా మరి టైంకి రావాలి, టైంకి వెళ్ళాలి అని చెప్పి అంటాం మంచిదే. కానీ ఆ సోమవారం ఉదయం ఆ శుక్రవారం సాయంత్రం మరి ఆ వెసులుబాటు ఇస్తే బాగుంటుంది. మీరన్న ఏదైతే వారం రోజుల్లో చేస్తామో 3 రోజుల్లో చేస్తామో చెప్పారు, కనీసం అవి ఎప్పుడు చేస్తే అప్పుడు మనం సక్రమంగా 1 తారీఖు జీతం ఇవ్వగలిగిన రోజున మరి ఇలాంటివి ఏదన్నా చెప్తే బాగుంటుంది. అసలు ఏమీ లేకుండా బయట ఆటోట్ నువ్వు టైంకి రాకపోతే మనకు ఊరుకోనని చెప్పి అంటే సరే కంట్రోల్ కంట్రోల్ అని చెప్పే ఎస్ఎస్ఎం గారు ఉన్నారు, ఎస్ఆర్ఎస్ఆర్ అని చెప్పే నాయకులు కూడా అదృష్టవశాత్తు ఉన్నారు. అయినప్పటికీ కూడా మరి అరిచేత్తో సూర్యకాంతిని ఆపగలరా, ఎల్లకాలం ఆపగలరా? మరి తీరా మనం చెప్పిన తర్వాత మరి రేపు పొద్దున్న వాళ్ళు మరి వాళ్ళ కుదరదు అంటే మరి సవరించుకునే పరిస్థితి వస్తుంది కదా, మరి ఇందుకు అడుసు తొక్కనేలా కాలు కడగనేలా? సో బిఫోర్ మేకింగ్ ఇట్ యాస్ అన్ ఇష్యూ మరి ఆ రైల్ టైమింగ్స్ని మరి ఏదన్నా మనం మార్చగలిగితే ఒక అరగంట అటు ఇటుగా దీనికి క్లాష్ లేకుండా మంచిది. అది చేయగలుగుతారేమో చూడండి, అది చేయలేనప్పుడు కనీసం వారికి ఇవ్వాల్సింది మనం ఎలాగో ఇవ్వట్లేదు కాబట్టి ఆ వెసులుబాటుని కంటిన్యూ చేయండి. ఇక కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ 1 గంట 2 గంటల్లో మనకు తెలియచ్చు. సో అప్పుడు నేను మీడియా మిత్రులకి ఈరోజు అయితే ఈరోజు లేకపోతే రేపు తెలియజేస్తాను. అంతవరకు అదేమిటన్నది సస్పెన్స్. థ్యాంక్ యూ.